ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. గురువు గారికి ఆత్మ ప్రణామములు. మరి మనం జ్ఞాని లక్షణాలు రెండో భాగం చెప్పుకుంటున్నాం ఈరోజు. మరి ఈ జ్ఞాని లక్షణాలు ఎలా ఉంటాయో మనం ముందుగా 10 పాయింట్లు చెప్పుకున్నాం. మరి ఈరోజు మిగతావన్నీ మనం చెప్పుకుందాం. అంటే ఆత్మజ్ఞానం పెరగాలంటే మనం ఏ లక్షణాలని ఆచరణలో పెట్టుకుంటే ఎదుగుతాము, మరి ఎదిగాక కూడా వాటిని నిరంతరము ఏదో ఒక కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు కాకుండా అసలు జ్ఞాని అవ్వడానికి ఎలాంటి లక్షణాలు ఉండి జ్ఞాని అవుతాం. మనం ధ్యానం చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా జ్ఞానం కావాలి కావాలి అనుకుంటాం. మరి జ్ఞానం పొందలేకపోతున్నామంటే ఈ లక్షణాలు మనకు అలవాటు చేసుకోలేదు కాబట్టి మనకి ఇంకా జ్ఞానం రావట్లేదు. మరి ఆ లక్షణాలన్నీ కూడా మనం పొందాలి, ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి, నిరంతరము అది చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఏ విధంగా అన్నది మనం ముందు 10 లక్షణాలు చెప్పుకున్నాము, ఇప్పుడు మళ్ళా 11వ లక్షణంలోకి వెళ్తున్నాము. అహంకారం లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడము. ఈ అహంకారం మనకి ఎప్పుడు వస్తుంది? తమో గుణం రజోగుణం ఉన్నప్పుడు అహంకారం వస్తుంది. మరి అలా అహంకారం వచ్చినప్పుడు మనకి ఆ అహంకారం ఆత్మజ్ఞానానికి అట్టడుగు స్థితికి తీసుకెళ్ళడానికే కారణమని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం. ఈ మాట అలా చెప్పుకుంటున్నామే కానీ అది ఎలా తగ్గుతుందో కూడా మనం ఆలోచించాలి. చాలా అహంకారం ఉండకూడదు ఉండకూడదు అని చెప్పే వాళ్ళలో చాలా మందికి అహంకారం ఉంటుంది. అంటే అహంకారం ఉంటుంది అంటే నాలో ఇంకా గుణం సత్వగుణం రాలేదు, తమో గుణం రజోగుణంలో ఉన్నాను అని మనకు మనంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ గుణాలన్నీ మనసువే. మనసు ప్యూరిటీ అయిపోతే, మనసు ఒక అర్థంలా తయారైపోతే ఆత్మదర్శనం కలుగుతుంది, కానీ లేకపోతే కలగదు. జ్ఞానం రావాలి, జ్ఞానం పూర్ణంగా రావాలి అంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలి అంటే మనం అందరిలోని దైవత్వాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు నేను గొప్ప అనే భావన విడిచిపెడతామో అప్పుడు అహంకారం వస్తుంది. అసలు ఎప్పుడు విచారణే సాధకుడికి కావాల్సిన విచారణే, నేనెంత నా శక్తి ఎంత అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. ఇంత సృష్టిలో నేనెంత నా శక్తి ఎంత, పోనీ డబ్బుందని గర్వపడదామా అంటే ఈ డబ్బు నాకంట చాలా మంది దగ్గర ఉంది, నా ఒక్కడి దగ్గరికే కాదు నాకంట గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనుకున్నప్పుడు అహంకారం తగ్గుతుంది. మరి అందం ఉంది అంటే ఏదో కొన్నాళ్ళకి ముసలితనం వచ్చి రోగాలు వచ్చి ఈ అందం కూడా పోవచ్చు. ఈ అందం శాశ్వతమా అంటే శాశ్వతం కాదు, పదవులు శాశ్వతమా అంటే శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ కొన్నాళ్లే నాకుంటాయి, కొన్నాళ్లే ఉండి వీటి కోసం నేను ఎందుకు అహంకారం పెంచుకోవాలి అని మనకు మనంగా విచారణ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం, ఎన్నో శాస్త్రాలు పురాణాల ద్వారా ఆత్మజ్ఞానం ఎదగాలి అంటే జ్ఞాని లక్షణం అహంకారం కాదు, అహంకారం లేకుండా ఉండడమే అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. శారీరకంగా బలంగా ఉంటే అది ఆ బలం ఎన్నాళ్ళు, ఏ రోగమైనా వస్తే ఆ బలం కూడా పోతుంది. అందుకే వచ్చినవన్నీ పోవడానికే వస్తాయని తెలుసుకున్నప్పుడు ఇవి కొన్నాళ్లే నా దగ్గర ఉంటాయి అనుకున్నప్పుడు మనలో అహంకారం రాదు. మరి తర్వాత పాయింట్ ఏంటంటే పుట్టుక చావు ముసలితనం రోగం ఇవన్నీ వస్తాయని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఒక జ్ఞాని. ఇవన్నీ ఉంటాయి, జన్మ తీసుకున్నామంటే పుట్టాం, పుట్టినవాడు చావక తప్పదు, ముసలితనం రాక తప్పదు, రోగాలు రాక తప్పవు. ఇవన్నీ వస్తాయి అన్నప్పుడు మనకి శరీరం మీద అభిమానం ఉండదు. ఇవన్నీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి, లేకపోతే చావుని మర్చిపోయిన మూలానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎంజాయ్ చేసేయాలి ఎంజాయ్ చేసేయాలనుకుంటున్నారు. కాదు, దేహం ఉండగానే దేవుణ్ణి చూడగలగాలి. ఆ దేహం ఉండగానే భగవంతుణ్ణి తెలుసుకోవడానికే జన్మ,
అనేది ప్రతిసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ దేహానికి పుట్టుకెంత సహజమో చావు అంత సహజమే అని ఎరుకలు వచ్చినప్పుడు, అలాగే ముసలి యవ్వనంలోని వయసు ఉన్నప్పుడు నేను ఈ సాధనలు ఈ అన్ని ప్రయత్నాలు చెయ్యగలను కానీ ముసలితనం వస్తే నేనేమీ చెయ్యలేను అని తెలుసుకోవాలి. ముసలితనం ఉంటే మనం ఏమైనా చెయ్యగలమండి? ఏమీ చెయ్యలేం. అందుకని ముసలితనం రాకుండానే దేహంలో ఓపిక ఉన్నప్పుడే సాధన చేసి దైవాన్ని తెలుసుకోవాలి. మరి శరీరం ఉన్నప్పుడు కర్మలను బట్టి రోగాలు కూడా వస్తాయి. ఆ అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం. మరి చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఏదో శాశ్వతం అన్నట్టు, వాళ్ళేదో యవ్వనవంతులుగా ఉండిపోతారన్నట్టు ముసలి తల్లిదండ్రుల్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి వయసులో ఉన్నప్పుడు అమ్మా నాన్నని చాలా ప్రేమగా, మరి చిన్నప్పుడు చూసుకుందాం బిడ్డల్ని, వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలను ఏం చేస్తారు, అప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? అప్పుడు వాళ్ళు ఆ తల్లిదండ్రులు బిడ్డల కోరికలు తీరుస్తారు, అందుకని ప్రేమిస్తున్నారు. మరి కొంత వయసు వచ్చాక ఆ తల్లిదండ్రుల్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నారంటే వాళ్ళు వీళ్ళ కోరికలు తీర్చరండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులను పక్కన పెట్టేసి ఈ దేవీ దేవతలను ఆరాధిస్తూ కూర్చుంటారు వాళ్ళ కోరికలు తీర్చమని. కానీ ఆ దేవీ దేవతలు కూడా వీళ్ళ ఆరాధనలో తీర్చకపోతే వాళ్ళను కూడా మారుస్తారనుకోండి. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలుగుతావో, ఆ తల్లిదండ్రులను పూజించగలుగుతావో, అప్పుడు నీకు సృష్టి మొత్తం దైవత్వం కనిపిస్తుంది. తల్లిదండ్రులనే ప్రేమించిన వాడు సాటి జీవుల్ని ప్రేమించగలడా? సాటి జీవుల్ని ప్రేమించలేనప్పుడు మరి దైవం వాడికి ఎలా జ్ఞానం వచ్చేలా చేస్తుంది? అందుకే నీ కళ్ళెదుట కనిపించిన తల్లిదండ్రులను ప్రేమించు, తర్వాత సాటి జీవుల్ని ప్రేమించు. అందరిలో దైవాన్ని చూసినప్పుడు నీకు ఈ భయాలు ఏమీ ఉండవు. కానీ భయం లేదు కదా అని వెళ్ళక్కల, అవి గుర్తుంచుకుంటేనట ఆ చచ్చేలోగా నేను ఎంత జ్ఞానం పొందాలి, నా సాధనకి కొన్నాళ్ళ ఇటు శరీరం అనుకూలించదు, ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి. అందుకే బాగున్నప్పుడే నా సాధన చేసుకుని జ్ఞానం పొందాలి అని సదా ఎరుకలో ఉండాలి. అందుకే ప్రతి మనిషి చావుని, ముసలితనాన్ని, రోగాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనం జ్ఞానం కోసం తహతహలాడి జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ జ్ఞాని లక్షణాలు అని ఎందుకన్నారంటే, జ్ఞానం, పూర్ణ జ్ఞానం పొంది ఆత్మ దర్శనం కలిగే వరకు మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞానికి. అలాగే భార్య, బిడ్డలు, సంపదలు వీటన్నిటి మీద ఆసక్తి లేకుండా, అంటే మితిమీరిన బంధంలో పడిపోకుండా ఉండగలగాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ ఆసక్తిని పెంచుకున్నప్పుడు మనం అవి వదలలేం. వాళ్ళ కోసమే తప్పులు చాలా చేస్తారు. చాలా మంది ఈ బంధానికి లోబడిపోయి వాళ్ళ మీద ప్రేమతోటి కావలసిన దానికంట ఎక్కువ ప్రేమించేసి వాళ్ళకి ఏమైనా అయిపోతే చాలా 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 బెంగపడిపోతారు. ప్రశాంతంగా జీవించలేరు, అలజడితో జీవిస్తూ ఉంటారు. ఈ అలజడి ఎప్పుడైతే వచ్చేసిందో వాళ్ళు శాంతంగా జీవించలేరు. ఎప్పుడైతే మానసికమైన ప్రశాంతత ఉంటుందో అప్పుడు శారీరకమైన ప్రశాంతం వస్తుందండి. అంటే ఎక్కువ ప్రేమించి వాళ్ళని ఏదైనా చిన్నది అయితే వాళ్ళకి వీళ్ళిగా వర్రీ అయిపోతారు. అలాగే భార్యకి ఏమైనా అయినా, భర్తకి ఏమైనా అయినా, బిడ్డలకి ఏమైనా అయినా, ఈ సంపదలు ఏమైనా అయిపోతాయి అనుకుంటారు. నిజంగా మానసికంగా ప్రశాంతతగా ఉన్నవాడు వాడి ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా ఎప్పుడు హాయిగానే జీవిస్తాడండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరికీ ప్రశాంతత లేదండి, ఎవరికి లేదు. ఎందుకు లేదు? ఈ కరోనా భయంతో ఇంట్లో ఉన్నా భయం తోచదంటారు. బయటికి వెళ్తే ఎవడ వల్ల ఈ కరోనా మనకు అంటుకుంటుందో అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారండి? ఎవరూ లేరు. కానీ ఒక్క పిరమిడ్ మాస్టర్లే చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే పత్రిగారు మనకిచ్చిన ధైర్యం. పత్రిగారు ఎంతసేపు ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు, చావన్నది ఏ రూపంలో అయినా రావచ్చు, ఒక్క కరోనా రూపంలోనే రావక్కల, ఏ రూపంలోనే వస్తుంది చావొచ్చే టైంకి. అందుకని చచ్చేలోగా మనం ఏం చేయాలి,
ఎంత సాధన చెయ్యాలి, ఎంత జ్ఞానం పొందాలి అని అనుకోవాలే తప్పించి అది వచ్చేస్తుందేమో, కూరగాయలు ముట్టుకుంటే వస్తుందేమో, లేకపోతే పోస్ట్ మ్యాన్ కవర్ ఇస్తే ముట్టుకుంటే వస్తుందేమో, పార్సిల్ అందుకుంటే వస్తుందేమో, ఎంతసేపు వస్తుందేమో 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 అని భయంతో దాన్ని 10 సార్లు ఒక్కసారి కూడా తలుచుకోకూడదు అనుకుంటే 100 సార్లు తలుచుకుని దాన్ని ఆహ్వానిస్తున్నాం. రోగాలు యద్భావం తద్భవతి అని సార్ చెప్తూనే ఉన్నారు, పురాణాల నుంచి వస్తూనే ఉన్నాయి, భగవద్గీత చెప్పింది. నువ్వు ఏ భావనతో ఉంటావో నీకు అవే వస్తాయి. అందుకని ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే మరి అన్నిటినీ మితి మీరి ప్రేమించకూడదు, ప్రేమించాలి. కానీ ఏం చేస్తున్నావు, నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ సంపదని మితి మీరి ప్రేమిస్తున్నావు. మరి ఆ సంపద ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంట్లో దొంగలు పడతారేమో, అందుకని జాగ్రత్తగా ఉండాలి, సీసీ కెమెరాలు పెట్టేయాలి, ఇది పెట్టేయాలి, అది పెట్టేయాలి. ఓ అలజడి పడిపోయి వెళ్ళిన చోట కూడా స్థిమితంగా ఉండలేము మనం. ఎందుకు వచ్చింది ఈ బాధ అంటే మితిమీరి. ఎప్పుడైతే జ్ఞానం పొందుతుంటామో ఈ భయాల్ని వదులుకుంటూ ఉండాలి. పోతాయి అని నేను చెప్పనండి, మీకు మీరుగా ప్రయత్నించి పోగొట్టుకోవాలి. చాలా మంది ధ్యానం చేస్తే భయం ఉండదు, ధ్యానం చేస్తే జ్ఞానం, కాదండి. ధ్యానం చేయడం ఒక ప్రయత్నం, ధ్యానంలోని మీరు ధైర్యాన్ని పొందడం కూడా ఒక ప్రయత్నం. ఎప్పుడు కూడా ప్రయత్నం లేనిది ఏది రాదు. నువ్వు నేను ధ్యానం చేస్తున్నాను నా పళ్ళెంలోకి అన్నం వస్తుందా అంటే వస్తుందా భోజనం? లేదు. నువ్వు ధ్యానం చేసి ఆ వంట కూడా నువ్వు చేసుకుంటేనే నీకు భోజనం వస్తుంది. వంట చేయకుండా భోజనం ఎట్లా వస్తుంది? బజార్కి వెళ్ళి కూరగాయలు తేవాలి, పొయ్యి అంటించి వంట చేయాలి, అప్పుడు నీ కంచంలోకి అన్నం వస్తుంది. ఆ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? నువ్వు దైవంగా మారి నీ ఆత్మదర్శనం పొందిన రోజున అవి కూడా రావచ్చు. కానీ ఇప్పుడు నువ్వు సాధకుడుగా ఉన్నప్పుడు ప్రతిదీ నీ ప్రయత్నమే. నేను ధ్యానం చేస్తున్నాను, చావుకు పుట్టుక తెలుసు, నేను శరీరం కాదు ఆత్మనని తెలుసు, ఈ జన్మకి భార్య పిల్లలు ఈ డబ్బు ఈ ధనము ఇవన్నీ ఈ జన్మకే, ఈ ధనం మీద మితిమీరిన మమకారం, మనం ఏదో కూడా పట్టుకెళ్ళిపోతాం అన్నట్టు. ఏమీ పట్టుకెళ్ళాం, కూడా ఏదీ రాదు మన కూడా. కానీ ఆ ఎరుక చనిపోయిన వాడిని చూసేకైనా మనం, మన పక్క వాళ్ళు చనిపోతున్నారు, వాడు ఏం పట్టుకెళ్ళలేదని తెలుసు, కానీ మళ్ళా మన విషయం వచ్చేటోడికి మనం మర్చిపోతాం. ఆ మర్చిపోవడమే చాలా ఇది, ఆనందంగా జీవించలేకపోతున్నాం. ఒకసారి రామకృష్ణుడు చెప్పాడట శిష్యులకి, ఏ చక్కని కథ ద్వారా చెప్పాడట. ఏమని చెప్పాడంటే, ఒక యజమాని ఒక నౌకర్తో చెప్పాడట, ఏమని, నేను ఊరు వెళ్తున్నాను, నేను ఊరు నుంచి 6 నెలలకు కాను రాను, నా ఆస్తిపాస్తులన్నీ కూడా నీవిగా భావించి అన్ని అనుభవించు, నా సేవకులను ఉపయోగించుకో, నా మంచం మీద పడుకో, నా తోటలో ఉండు, నా టీవీ చూడన్నట్టుగా ఇవన్నీ చెప్పాడట. కానీ దొడ్లో చెరువులో రంగురంగుల చేపలు ఉన్నాయి, అవి ముట్టుకోకు అన్నాడట. అంటే ఇవన్నీ అనుభవిస్తున్నాడట. కొన్నాళ్ళు వచ్చేటోడికి ఆ గురువుగారు చెప్పిన మాట వినకుండా ఏం చేశాడంటే, అన్ని అనుభవిస్తున్నాడు, మనసులోకి వచ్చేస్తుంది మమకారం, వాటి మీద అహంకారం కూడా వచ్చింది. ఆ గురువుగారు చూడొచ్చారా లేదా అనుకుంటే ఏం చేశాడట, ఆ చెరువులో వెనకాతల చెరువులో ఉన్న చేపల్ని ఆయన చెప్పాడట, నువ్వు చేపను ముట్టుకున్న వెంటనే నీకేదో జరుగుతుందని. ఆయన ముట్టుకోవడానికి వెళ్ళే ముట్టుకుందాము అనుకునేలోగా గురువుగారు లోనకి వచ్చారట. వచ్చాక ఏమన్నాడంట గురువు, వీణ్ణి సేవకులను పిలిచి వీణ్ణి బయటికి తోసేయండి అన్నాడట. అంటే వీడికి పెట్టి కూడా వీడికి ఇవ్వద్దు, వీణ్ణి బయటికి తోసేయండి అన్నాడట. దీనివల్ల మీకేమర్థమైంది, భగవంతుడు మనని భూమి మీదకి పంపినప్పుడు ఏం చెప్పాడు, ఈ సంపద అంతా ఇచ్చి ఇది నాదే, నువ్వు బతికున్ననాళ్ళు నువ్వు అనుభవించాలి, కానీ నువ్వు నీ ఆత్మదర్శనం పొందినప్పుడు మాత్రమే అన్ని నీకు తెలుస్తాయి, ఆత్మదర్శనానికి నువ్వు ప్రయత్నించు అని. ఇంత సంపదనిచ్చి ఇంత శరీరం ఇస్తే మనమేం చేస్తున్నాము, అవేమీ లేకుండా ఎంతసేపు ఏది చెయ్యొద్దని భగవంతుడు చెప్పి మనని భూమి మీదకు పంపాడో, ఏం చెప్పాడు, అన్నిటి మీద మమకారం పెంచుకోకు, అన్నిటి మీద ఉండు కానీ దాన్ని అంటించుకోకుండా ఏది సాధనకి ఉపయోగించుకోమని చెప్పాడు.
కానీ ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ పని చెయ్యకుండా మిగతావి చేస్తున్నాం కాబట్టి మనము ఈ దుఃఖంతో వెళ్ళిపోతున్నాం. మనం మమకారాలు పెంచేసుకున్నాం కదా, అన్నిటి మీద, మన సంపదల మీద, మన బిడ్డల మీద, మన ఆస్తిపాస్తులు, మన భర్త మీద, భార్య మీద. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ జన్మకి మాత్రమే నువ్వు అనుభవించడానికి ఏది నీది కాదు, నువ్వు ఈ పనులు చెయ్యకూడదు అని చెప్పి పంపినప్పుడు చెయ్యప్పుడు వాడికి చెరువు దగ్గర ముట్టుకోకు, ఆ చేపలు రంగులుగా ఉన్నా బాగానే ఉంటాయి, అలాగే ఉండని అని చెప్తే ముట్టుకున్నప్పుడే ఆ యజమాని వచ్చి బయటికి తోస్తాడు. అలాగే మనం మితిమీరి అహంకారంతో మమకారంతో చెయ్యకూడని పనులు చేసినప్పుడే ఈ ఆస్తి ఇంకొంచెం అనుభవించడానికి డేట్లు లేకుండా ఠకీమని చావాల్సిన రోజు చచ్చిపోతున్నాం. అందుకని ఏది మనది కాదు, ఈ భార్య బిడ్డలు కూడా ఈ జన్మకి వాళ్ళ కర్మలు అనుభవించడానికి నాకు సహకారిగా ఉండడానికే భూమి మీదకి వచ్చారు, కానీ నా ప్రయత్నం అంతా చెయ్యకూడని పనులు చేయకుండా సాధన చేసి జ్ఞానం పొందడమే అని తెలుసుకోవాలి. మితిమీరిన అభిమానం పెంచుకోవడం వల్ల ఎప్పుడూ దుఃఖమే మనకి. ఇక నిరంతరము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ నిరంతర ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి లేకపోతే మనం ఎలా ఉంటాము అంటే, ఆ జ్ఞానం లేకపోతే ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం? మళ్ళా ఒకటి, నేను శరీరం కాదు ఆత్మని అని నిరంతరము ఆ ఎరుకలో ఉండడమే ఆధ్యాత్మిక జ్ఞానం. అది ఉండాలి. ఉంటేనే మనము చాలా చక్కగా జీవించగలం. లేకపోతే ఎప్పుడు కూడా వాటి మీద అహంకారం పెంచుకుంటూనో మమకారం పెంచుకుంటూనే మనము ఎలా పడితే అలాగా జీవిస్తాం. అందుకని ఆ ఎరుకలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేని మీద మమకారం రాదు కాక రాదు. ఇప్పుడు ఆత్మని అన్నప్పుడు, నువ్వు దైవాన్ అయినప్పుడు దేహ సంబంధాలతో కనెక్షన్ ఉండదండి. నేను దేహం అనుకున్నప్పుడే దేహంతో సంబంధం ఉన్న వాళ్ళందరితోటి కనెక్షన్ ఉంటుంది. అందుకే సదా ఎరుకలో అన్నాడు. అంటే నేను దేహం కాదు, నేను ఆత్మని అని ఎప్పుడు ఆ ఎరుకతో ఉన్నప్పుడే మనకు రాగద్వేషాలు ఇలాంటివన్నీ కూడా చాలా తగ్గిపోతాయండి. మరి ఎప్పుడు కూడా అనుకూల పరిస్థితుల్లోని, ప్రతికూల పరిస్థితుల్లోని సమస్థితిలో సమబుద్ధితో ఉండాలి. అదే చెప్తాడు కదా, సమత్వం యోగ ఉచ్యతే. అంటే ఎప్పుడు లాభ నష్టాల్లో కానీ, జయం అపజయంలో కానీ, సుఖ దుఃఖాల్లో కానీ, శత్రువులు ఎందు మిత్రులు ఎందు కానీ, మానం ఎందు అవమానం ఎందు కానీ, నిందించినప్పుడు కానీ, పొగిడినప్పుడు కానీ, అన్ని టైంలోని మనం సమస్థితిలో స్వీకరించాలట. అతిగా సంతోషపడకూడదు, అతిగా బాధపడకూడదు. ఏంటంటే జీవితం అంటే ఏంటి అంటే, ఒక రూపాయి నాణానికి బొమ్మ బొరుసు ఎట్లా ఉన్నాయో అలాగే కష్టం సుఖం రెండు ఉంటాయి. ఈ ద్వందాలన్నీ, ఇప్పుడు మనం చెప్పుకున్న ద్వందాలన్నీ ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలోనే ఉంటుందట. మానం ఉన్నప్పుడు అవమానం ఉంటుంది, అనుకూలమన్నీ ఉంటాయి, ప్రతికూలం ఉంటాయి, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, ఆనందము ఉంటుంది, మళ్ళా దుఃఖము ఉంటుంది. ఇట్లా ప్రతిది ఏమి వద్దనుకున్నా ఉండదు, అది ఉన్న చోటు ఇది ఉంటుంది. మానవ జన్మ అంటేనే మిశ్రమ కర్మల కలయికతో మనం భూమి మీదకి వస్తాం. మరీ పాపకర్మలు అయితే జంతు జన్మలు, కొంచెం పుణ్యం పాపం రెండూ కలిపినయే మానవ జన్మ. ఈ రెండు అనుభవిస్తూ అనుభవంలో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఈ సత్యం తెలియక మనం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతున్నాము, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతున్నాం. ఈ రెండిట్లోని సమబుద్ధి కలిగి ఉన్నప్పుడే నీకు జ్ఞానం పెరుగుతుంది. మానవమానాల్లో, సుఖంలో, సంతోషంలో, దుఃఖంలో ఎలా ఉన్నా అన్ని ద్వంద్వాలు, మిత్రుల దగ్గర, శత్రువుల దగ్గర నీ సమబుద్ధి సమస్థితిలో ఉంచుకోగలిగితేనే నీకు జ్ఞానం పెరుగుతుంది. మరి భగవంతుడి మీద అనన్య భక్తి ఉండాలట. భగవంతుడి మీద అనన్య భక్తి ఉండాలి. పూజలు చేయడం, స్తోత్రాలు చదవడం ఇవన్నీ భక్తి కాదండి, అనన్య భక్తి.
అంటే ఎప్పుడు నీకు అనన్యమైన భక్తి వస్తుంది? ఈ సృష్టి అంతా పరమాత్మమయమే, ఆయన చైతన్యంతోనే ఈ సృష్టి ఉంది. పరమాణువు నుంచి పర్వతం వరకు, మేరు పర్వతం వరకు ఆయన శక్తే, ఆయన చైతన్యమే ఉంది అని అణువణువు తెలుసుకుంటూ మరి ఆ అనన్య భక్తి పూజలు, మరి గుళ్ళకి వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇది అనన్య భక్తి కాదండి. నిరంతరము ఆత్మతో నువ్వు కలిసి ఉండడమే అనన్య భక్తి. ఎప్పుడైతే దైవం గురించి నీకు సరియైన అవగాహన వచ్చిందో అప్పుడు నువ్వు భగవంతుడి మీద అనన్యమైన భక్తితో ఉంటావు. మరి తెలియనప్పుడు ఆ కోరికల కోసం భక్తి ఉంటుంది. ఈ సత్యం తెలుసున్నప్పుడు, సర్వం కల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడి మీద నువ్వు ధ్యానంలో ఉంటేనే అనన్యమైన భక్తి ఉన్నట్టు. మరి ఏకాంత ప్రదేశానికి ఇష్టపడడం జ్ఞాని లక్షణం. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారట. ఎందుకంటే నువ్వు భౌతికంగా ఏకాంతం కాదండి. మనం ఏదో గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని అడవిలోకి వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదండి, మానసికంగా కూడా ఏకాంతంగా ఉండాలటండి. ఎందుకు? ప్రశాంతంగా జీవించాలి. భౌతిక ఏకాంతం ముఖ్యం కాదండి జ్ఞానికి, మానసిక ఏకాంతం ముఖ్యం. ఎందుకంటే అందరిలో ఉన్నా నీకు నువ్వుగా ఉండగలగాలి. నీ గురించే నువ్వు, నీ ఆత్మ గురించే నీ ఆలోచన ఉండాలి. మానసిక ఏకాంతం ఉన్నప్పుడే మనం చాలా ప్రశాంతంగా ఉంటామండి. ఎలా వస్తుంది ఇది అంటే, ఒకటి పాజిటివ్ థింకింగ్. ఏది జరిగినా మన మంచికే, కష్టం వచ్చినా మన మంచికే, బాధ వచ్చినా మన మంచికే, నేర్చుకునే పాఠం ఉంది అని చాలా ప్రశాంతంగా పాజిటివ్ థింకింగ్ మనకు వచ్చినప్పుడు మాత్రమే మానసిక ప్రశాంతత వస్తుంది. ఆ మానసిక ప్రశాంతతతో నువ్వు ఉన్నప్పుడే నీకు ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు మనం అలజడితో ఆందోళనతో ఉన్నప్పుడు ఒక పుస్తకం చదవండి, ఏమైనా ఎక్కుతుందా మనకి? పుస్తకం చదువుతున్నప్పుడు పక్కోడు మాట్లాడినా సరే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అందులోకి నవల్స్ వేరండి. ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమిటి అంటే చాలా ఏకాగ్రతతో చదవాలి, చాలా ప్రశాంతంగా చదవాలి. అవి మనలోకి ఇంకిపోవాలి అంటే చాలా ప్రశాంతత ఉండాలండి. అందుకే జ్ఞానికి మరీ ఉండాలి. అలజడులు ఆందోళనలు ఉంటే ధ్యానంలో గంటలు కూర్చున్నా లాభం లేదండి. ముందు మానసిక ప్రశాంతతగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మానసిక ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవడం అంటే ఏంటి అంటే, ఏది జరిగినా మన మంచికే అని మనం అనుకున్నప్పుడే ఆ మానసిక ప్రశాంతత వస్తుందండి. వచ్చినప్పుడు మనకి ధ్యానం చాలా చక్కగా కుదిరిపోతుంది, లేకపోతే సాధన మనకి కుదరదు. మరి తత్వజ్ఞానాన్ని నిరంతరము దాన్ని విచారణ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏది వినండి, వినేసి ఇది కాదండి ఏంటి అనే విచారణ ఉండాలి. దాని గొప్పతనం తెలుసుకుంటూ ఉండాలి. మనం విచారణ చేసే కొద్దీ చాలా గొప్ప దాని లోతుల్లోకి వెళ్తామండి, దాని గొప్పతనం తెలుస్తుందండి. అందుకని ఆ ఆత్మజ్ఞానాన్ని నిరంతరము విచారణ చేసుకుంటూ, విచారణ చేసుకున్నప్పుడే దాని గొప్పతనం తెలుస్తుంది. ఆ గురువుల దగ్గర కూర్చున్నప్పుడు మనం లోతుల్లోకి వెళ్తామటండి. ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా శాశ్వత ఆనందం ఇవ్వదు, తాత్కాలికమైన ఆనందం ఇస్తుంది. ఆత్మను తెలుసుకుంటేనే శాశ్వతమైన ఈ తాత్కాలిక ఆనందాలన్నీ కూడానండి. ఒకవేళ మనకు వచ్చేయి అనుకోండి, సంపదలు ఉన్నాయి, ఒక్కొక్కసారి ఈ సంపద కూడా మనకు ఆనందం ఇవ్వదండి. ఈ అందము ఇవ్వదు, ఈ చుట్టాలు ఇవ్వరు. వీళ్ళంతా కూడా ఈ ప్రాపంచికంగా వచ్చే ఆనందాలన్నీ కూడా విసుగొచ్చేస్తాయి. ఎంతవరకు అంటే ఆత్మ దర్శనం కలిగే వరకు కూడానండి కోరుకుంటాం. కోరుకున్నాక వస్తాయి, వచ్చాక వాటి వల్లే విసుగొస్తుంది. వస్తుంది తప్పకుండా. కానీ ఎప్పుడైతే ఆత్మను దర్శిస్తామో, దాని గురించి ప్రయత్నిస్తామో, దాని గొప్పతనాన్ని తెలుసుకుంటామో, అప్పుడది మన శాశ్వత ఆనంద స్థితిలో ఉంటుంది. అందుకని మనం ఏంటి అంటే ఆ శాశ్వతానందం ఎంత గొప్పదో అని ఎవరు చెప్తున్నా, గురువులు చెప్తున్నా, పెద్దలు చెప్తున్నా, నువ్వు చదువుతున్నా, తెలుసుకున్నది ఏదో గుట్టిగా వెళ్ళిపోవడం కాదండి. దాన్ని విచారణ చేసుకుని దాని గొప్పతనాన్ని నువ్వు మరింతగా తెలుసుకోవాలి. జ్ఞాని లక్షణం అది. విన్నది విచారణ చేసుకుంటూ ఇంకా లోతుల్లోకి వెళ్ళి గొప్పతనం తెలుసుకున్న రోజున నీ మనసులో అది
స్థితమైపోతుంది. అది స్థితమైపోతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఆ తత్వజ్ఞానాన్ని విచారణ చేసుకుంటూ మరి గొప్పగా ఎదగాలండి. మరి ఈ జ్ఞాని ఎలా ఉండాలి, జ్ఞాని ప్రవర్తన ఇన్ని అలవర్చుకున్నా కూడా మరి జ్ఞాని ఏ విధమైన కర్మలు చేయాలో వశిష్ఠుల వారు చాలా చక్కగా యోగ వాసిష్టంలో చెప్పడం జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్న మున్ముచ్చులందరూ కూడా ఎట్లా ఉండాలి అంటే, మనకి శరీరం నిలవాలంటే ఏం చేయాలి, ఆహారం కావాలి, ఆహారం కావాలి, ప్రాణాలు నిలబెట్టుకోవాలి. మరి అందుకు ఏం చేయాలి, మరి దోషం లేని కర్మలు చేయాలి, అంటే నిందితం కాని కర్మలు చేయాలి. ఏ కర్మ చేస్తే దోషం ఉండదో, ఏది లేకుండా మనం ఎలా భుజించాలో, మరి ఈ దేహం ఎందుకు వచ్చింది, తత్వజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి దోషం లేని కర్మలు చెయ్యాలి. ఈ ఆనందం ఎలాంటిది అంటే శాశ్వత ఆనందం కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని దేహం ఉండగానే తెలుసుకోవాలి కాబట్టి నిందితం కాని కర్మలు చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఎప్పుడు వస్తుంది మనకి ఇదంతా, నువ్వు ఎప్పుడైతే నిందితం కాని కర్మలు చేస్తావో మరి అప్పుడు చాలా ఆనందాన్ని పొందుతావు. ఎందుకంటే మనం పాపకర్మ చేసామనుకోండి, కొన్ని పాపకర్మ అంటే ఏంటో చెప్తాను నేను. ఎవరినైనా వాడు తప్పు చేశాడా లేదా అని తెలియకుండా మనకున్న అలవాటు చెప్పని తిట్టేశామనుకోండి, తిట్టేశాక మనకి కొంచెం జ్ఞాన మార్గంలోకి వచ్చాం కదా, మళ్ళీ ఎరుకొస్తుంది, అవును కదా వాడు తప్పు చేశాడు అంటే వాడి మనసు ఇంకా ప్యూరిటీ అవ్వలేదు కాబట్టి తప్పు చేశాడు, నేను అనవసరంగా కాసేపు సహనం కలిగి ఉండాల్సిందే, అనవసరంగా తిట్టేనేని మన మనసులో బాధ వస్తుందండి. అందుకని కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి. అదే జ్ఞానం పెరగడం అండి. నీలో ఎదుటి మనిషిని బాధ పెట్టినప్పుడు నీకు బాధ కలిగింది అంటే నీ జ్ఞానం పెరుగుతున్నట్టే, నీలో ప్రేమతత్వం వస్తున్నట్టే. ఎదుటి వాడికి నువ్వు సహకారిగా ఉంటున్నావు అంటే నీలో దైవీ లక్షణాలు మొదలైనట్లే. కానీ ఎప్పుడు కూడా అందుకే ఒక జ్ఞాని కావాలని ఎప్పుడు పాపకర్మ చేయడండి, అది పొరపాటును జరిగిపోతే జరిగిపోవాలి, కానీ కావాలని ఎప్పుడు ఎవరిని తోళ్లాడు, ఎవరిని మాట్లాడు, ఎవరిని మోసగించడు. అందుకే నిందితం కాని కర్మలు నువ్వు ఎప్పుడు వరకు చేస్తావు అంటే నీ ఆత్మదర్శనం కలిగిన వరకు నువ్వు ఆహారం కోసం ఎప్పుడు పాపకర్మ చెయ్యొద్దు అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగిందండి. ఇంకా ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటేనట, భోగపరమైన వస్తువులను పొందడంలో ఇష్టం ఉండదటండి వాళ్ళకి, వైరాగ్యం ఉండాలటండి. అంటే చూడండి, ఎవరైనా ఒక మంచి కారు కొనుక్కున్నారు, మన దగ్గర కూడా డబ్బు ఉంది, ఆ కారు కొంటే బాగున్నే, మన కారు పాడైపోయింది, ఇన్నాళ్ళ నుంచి నాకు ఎందుకు ఐడియా రాలేదు, వాళ్ళ కారు చాలా బాగుంది, ఆ కొనుక్కుంటే బాగున్నాయి అని అనుకున్నాం అనుకోండి, ఇంకా భోగాల మీద కోరిక ఉన్నట్టే, ఆ భోగాల మీద మనకు వైరాగ్యం రాలేదు. ఒక యోగి ఎట్లా ఉంటాడు, నేను ఎక్కడానికి ఏదో కారు ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి కారు ఉంది కదా, అవసరమైతే కొనుక్కుందాములే అనుకుంటాడు, కానీ వాడు కొన్న వెంటనే మనం కొనుక్కుంటున్నాము అంటే ఇంకా భోగాల మీద కోరికున్నట్టు, కోరిక కాదు వైరాగ్యం ఉండాలి, అహంభావం కలగకపోవడం, ఎంత ఉన్నా అహం లేకుండా ఉండడం. దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూరు, మరి ఆ రోజుల్లో అది ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం, అది దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు గీతాంజలి. అయితే విదేశాల్లో దాన్ని స్పీచ్లు ఇవ్వడానికి ఆయన ఇన్వైట్ చేశారు, ఆయన వెళ్ళారు ఒకసారి అమెరికా. వెళ్ళినప్పుడు రోజు ప్రవచనం చెప్తున్నారు ఆయన, దాని మీద గీతాంజలి మీద. రోజు ఒక వ్యక్తి వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంటున్నాడట, కొంచెం మామూలు దుస్తుల్లో, కొంచెం లేని వాడి కింద గుమ్మంలో కూర్చుంటున్నాడట. అలా అన్ని అయిపోయాట, రోజుకు గులాబ్ పువ్వు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడట. సరే అనుకున్నాడు, మరి ఆధ్యాత్మికవేత్త కదా, అందుకని ఈయన స్వీకరిస్తున్నాడు. ఆఖరి రోజు ఏమైందట, ఆ వ్యక్తి వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వచ్చి, స్వామీజీ రేపు మీరు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పాడట. సరే తప్పకుండా వస్తాను అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడట. చెప్పాక అప్పుడు ఏమైంది, రవీంద్రనాథ్ ఠాగూర్ బయలుదేరితే ఆయన శిష్యులతో అంతకు ముందే అన్నాడట, మనం ఇంతమంది శిష్యులతో వెళ్తున్నాం కదా, ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ఆయన సాదా సీదా వ్యక్తి కదా, వెళ్ళాక మీరు మనం వల్ల ఖర్చు అయిన ఖర్చులు
కొంత డబ్బా ఆయనకి ఇచ్చేసి వచ్చేయండి. ఏ అప్పో సప్పో చేసి ఈ గురువు గారు వచ్చారు కదా అని కష్టపడతాడు, ఇబ్బంది పడతాడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారట. చెప్తే సరే అని శిష్యులు అన్నారట. ఈయన ఒక పెద్ద కారు తీసుకొచ్చాడట ఈయన కోసం. తీసుకొచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకున్నాడట, ఈయనకి చాలా భేదవాడు అనుకున్నాను, ఎవరిని అడిగి తెచ్చాడో అనవసరంగా, నాకేమి ఇలాంటి ఆడంబరాలు అవసరం లేదు, కానీ ఆయన తెచ్చాడని ఏమి అనకుండా మౌనంగా కారు ఎక్కారట ఠాగూర్. వెళ్ళాక ఒక కాస్ట్లీ ఏరియాకి కారు వెళ్తుందట. ఇదేంటి, నేను ఇంత వచ్చాను, స్వామీజీ వచ్చాడు కదా అని ఎవరి దగ్గరైనా ప్యాలెస్ అద్దెకి తీసుకుని అందులో పెడుతున్నాడా ఏంటి, ఏ ఫ్రెండ్ ఇంట్లో అన్నా పెడుతున్నాడా, ఇంత కాస్ట్లీ ఏరియాకి వస్తున్నాను నేను అనుకుంటూ వెళ్తుంటే ఆ కారు ఒక పెద్ద ప్యాలెస్ ముందు ఆగిందట. ఆగితే ఈయన ఆశ్చర్యపోయాడట, ఎందుకయ్యా, నేను మామూలుగా ఉన్నా వచ్చేసేవాడిని కదా, ఎవరితో ఇబ్బంది పడిన వెందుకు తీసుకున్నావు, మనకు అలాంటివి లేవు కదా అని ఠాగూర్ అన్నారట. అప్పుడు ఆయన లోనకి తీసుకెళ్ళాడట నవ్వుకుంటూ. తీసుకెళ్తే ఒక పెద్ద ప్యాలెస్ రాజభవనంలో ఉంది, పెద్ద పెద్ద బంగారు పాత్రలు, డైనింగ్ టేబుల్, సినిమాల సెట్టింగ్ లో చూస్తారు చూడండి అట్లాగా ఉందట. ఠాగూర్ కూర్చున్నాడట, మళ్ళా అడిగేట ఎందుకయ్యా నా కోసం, నేను మామూలుగా వచ్చేవాడిని కదా అని. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, మీరు వస్తారని నాకు తెలుసు, మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు, ఇదంతా నాదే, నేను ఎవరిని తీసుకోలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు, ఇవన్నీ నా సంపదలే, ఆ కారు నాదే, ఈ ఇల్లు నాదే, ఈ సామాను నాదే, అన్నీ నావే, మరి నువ్వు ఇంత గొప్పవాడివయ్యుండి అంత సింపుల్ గా అంత మామూలు బట్టలతో నువ్వు అక్కడ గుమ్మం దగ్గర కూర్చుని నా ప్రవచనాలు ఎందుకు వింటున్నావు అలాగాను అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఈ కారు వేసుకుని గొప్ప సంపదల్లో వచ్చి లోనకొచ్చి కూర్చుంటే అందరూ నా వైపు తిరుగుతారు, తిరిగి నాతో పలకరిస్తారు, ఈ జనాలు ఈ మంది మార్బలాన్ని చూసి నాలో అహంకారం వస్తుంది, అహంకారం వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం కలగదు కదా, మీరు చెప్పే మాటలు నా బుర్రలోకి వెక్కాలి అంటే నేను సాధారణ వ్యక్తిలాగే కూర్చోవాలి, అంతేకాని గొప్ప కోటీశ్వరుల్లా కూర్చుంటే చుట్టూరు వాళ్ళు నన్ను విష్ చేస్తున్నా ఏదో చేస్తూ డిస్టర్బ్ చేస్తారు, అందుకే నేను సాధారణ వ్యక్తిలాగా గుమ్మం దగ్గర కూర్చుని మీ ప్రవచనాలన్నీ వింటున్నాను అన్నాడు. చూడండి, అహంకారం పెరుగుతుందేమో అని ఉన్న సంపదలు తగ్గించుకున్న ఆ వ్యక్తి ఎక్కడ, ఈ రోజుల్లో లేని అప్పులు చేసి గొప్పలు పోయి తనకు లేనివన్నీ ప్రదర్శించుకునే ఒక అహంకారి ఎలా ఉంటాడు అంటే, అందుకే అందరికీ తెలుసండి ఆత్మజ్ఞానం కావాలంటే అహంభావం ఉండకూడదని. అహంభావం అసలు ఈ బోధలన్నీ దేనికి చెప్పండి అంటే ఒకటేనండి, ఈ బోధల యొక్క సారాంశం, ఈ ప్రబోధాలన్నీ కూడా, ఈ స్పీచెస్ అన్నీ కూడా ఏంటి అంటే అవతల వ్యక్తిలో అహంకారాన్ని తగ్గించడానికేనండి బోధలన్నీ కూడా, అది ఉండాలి. మరి చిత్తవృత్తులు కలిగించుకోకుండా, చిత్తం పని ఏంటి, నిరంతరము చింతనే గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతుందండి, అది ఎప్పుడైతే పోగొట్టుకున్నావో అదే ఉపరతి అంటారండి. వైరాగ్యము అహంకారం లేకపోవడము ఉపరతి అంటే, ఉప్ప అంటే దగ్గర, రతి అంటే ఆత్మ, ఉప్పరతి అంటే నీ దగ్గరగా ఉన్నది ఆత్మే, నువ్వు చిత్తవృత్తులు నిరోధించినప్పుడు నీకు ఆత్మతో నువ్వు మమేకమై ఉంటావు. ఈ మూడు సాధకుడికి కలిగిందా ఆయన ఎప్పుడు కూడా ఆ యోగి సదా ఆనంద స్థితిలోనే ఉంటాడు. జీవితంలో ఎన్నో సుఖాలు ఉంటాయండి, వాటిని అనుభవించాలి, మరి ఉన్నప్పుడు అనుభవించమండి, కానీ అవి అనుభవిస్తున్నప్పుడు మనము ఇవన్నీ శాశ్వతం కాదు, సత్యం ఒకటే శాశ్వతం, ఇవన్నీ ఊరికే అనుభవించడానికే కానీ సత్యాన్ని తెలుసుకోవడమే శాశ్వతం అని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సత్యం ఎప్పుడు తెలుసుకోగలవు నువ్వు, సత్యాన్ని ఎప్పుడు మనం ఆచరించగలము, సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోగలము అంటే అసత్యాన్ని వదిలినప్పుడు. సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసత్యాన్ని వదలాలి. ఎలా వదలాలి, అసత్యం అంటే ఏంటి, శరీరం నేను అన్నది అసత్యం, ఆత్మ నేను అన్నది సత్యం, అవునా కదా, కానీ దీన్ని వదలడానికి ఇష్టపడట్లేదు, దీని మీద మమకారం వదలడం కాదు, దీన్ని వదిలితే ఏమీ తెలుసుకోలేం, దీని మీద మమకారం వదలడానికి ఇష్టపడం, ఇదే అసత్యం.
అందుకని అసత్యాన్ని వదిలితేనే సత్యం అవగతం అవుతుంది అన్నారు. దేహభ్రాంతి నువ్వు పోగొట్టుకుంటే, ఆత్మభ్రాంతి పెంచుకుంటే ఆత్మని దర్శించగలవు. నువ్వు ఎంతసేపు దేహభ్రాంతితో ఉంటావో ఆత్మని దర్శించలేవు. ఎంతసేపు దేవీ దేవతలు, ఈ విగ్రహాలు, ఈ ఆరాధనలు, ఈ స్తోత్రాలు ఇవన్నీ నాకు ముక్తినిస్తాయని అసత్యంలో జీవించిన నాళ్ళు ఆత్మదర్శనం భగవంతుడి దర్శనం కాదు. ఇది కూడా అసత్యమే. దేహ భావాన్ని, దేహాభిమానాన్ని ఎంత వదులుకుంటావో అప్పుడే నీ చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. అటువంటి నీలో చైతన్యం పెరగాలి అంటే నువ్వు దేహభావన వదిలేయాలి, ఆత్మభావన పెంచుకోవాలి. దేవుడు, దేవతలు, ఈ దేవతలందరూ నాకేదో ఇచ్చేస్తారు అని అనుకుంటారు చాలా మంది. కానీ దేవతలు ఆ పరమాత్మ యొక్క సర్వెంట్సే, కానీ నీకు ఏది ఇవ్వరు. ఈ నామం ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడు కాదు. ఏదైతే నామం ఉందో అది ఏమి భగవంతుడు కాదు. ఆ నామరూపరహితుడైన ఆత్మే భగవంతుడు. అందుకే ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి సాక్షాత్కారం అయ్యింది కదండి నరసింహ రూపంలోని. అన్నీ చెప్తూ ఏమన్నాడంటే, నన్ను దర్శించేవని నీకు మోక్షం రాదు. నీ ఆత్మని నువ్వు దర్శించినప్పుడే మోక్షం వస్తుంది అని ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి బోధించాడట. అయితే నీకు ఆత్మదర్శనం ఎట్లా కలుగుతుంది? మనందరికీ కూడా ఆత్మదర్శనం కలగాలి అంటే అది ప్రహ్లాదుడికి చెప్పడం కాదండి. ఏది చెప్పినా ఈ ఆత్మబోధలన్నీ రాబోయే తరాల కోసమే చెప్పారు అవన్నీ. అయితే ఈ ఆత్మదర్శనం కలగాలి అంటే ప్రాపంచిక విషయాల్లో వైరాగ్యంగా ఉంటేనే ఆత్మదర్శనం కలుగుతుంది. దీనికి ఉదాహరణ చెప్తారు ఏంటంటే, మనం ఓ ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నాం, లేదా కారులో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం మనం చేస్తున్నప్పుడు గమ్యానికి చేరుకునేలోగా ఎన్నో స్టేషన్స్ వస్తాయండి, వస్తాయరావా? ఆ స్టేషన్ చూస్తున్నప్పుడు మనం ఏమన్నా అనుకుంటామా, ఈ ఊర్లో ఎలా ఉంటారు, ఈ ఊర్లో ఏం చౌక, ఈ ఊర్లో ఏం దొరుకుతాయి, ఈ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని సినిమా హాల్స్ ఉన్నాయని ప్రతి స్టేషన్ కోసం ఆలోచిస్తామా? ఏంటి మనం ఆలోచించాం కదా. మన గమ్యం, మన ఊరు ఎప్పుడొస్తుంది, మనం చేరాల్సిన చోటుకి ఎన్ని గంటలకు వెళ్తామని ఆలోచిస్తాం, ఆలోచిస్తాం, లేదా మన పనిలో మనం ఉంటాం. అంతేకాని ప్రతి స్టేషన్ వచ్చినప్పుడల్లా ఆ ఊరి గురించి ఎలాగ ఆలోచించవో, అలాగే ఈ ప్రపంచకాన్ని అన్నీ కూడా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, వీటి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నీ ఆత్మ ఎదుగుదలకి కావలసిన సాధన, జ్ఞానం ఇవన్నీ నువ్వు గురువుల దగ్గర నేర్చుకుంటూ నీ ఆచరణలో పెట్టుకుంటావు, అభ్యాసం చేస్తూ ఉంటావు. అందుకే అందరూ మనం చూసి పిచ్చోడు అనుకుంటారు. కొంతమంది అడుగుతారు చూడండి, వీడికి ఏం పట్టదు, మా లోకంగాడు, వాళ్ళు వాడే ఉంటాడు, వాడు ఒక్కడ వాడు గదిలో ఏడుస్తాడు, ఏ పుస్తకాలు ముందెట్టుకుంటాడు, లేకపోతే కళ్ళు మూసుకుంటాడు, లేకపోతే ఏదో చూస్తాడు అంటారు. జనం పిచ్చివాడు అంటే ఆడు మహాయోగిని. ఎందుకు అంటే జనం మనల్ని ఎంత దూరంగా పెట్టి పిచ్చివాళ్ళు అంటారో, అంటే ఎప్పుడు కూడా ప్రపంచం గురించి పట్టించుకుంటూ పోగేసుకుంటూ సోదేసుకుంటూ కూర్చుంటే మనం ఏదో గొప్పవాణం అనుకుంటారు జోకులు వేసుకుంటే. కాదండి, మనలోకి మనం అంతర్ముఖం, అంతర్ప్రయాణం. మనసు అండి రెండు పనులు చేస్తుంది. ఏంటి అంటే, ఒకటి బాహ్య ప్రయాణం చేస్తుందండి, రెండు అంతర్ప్రయాణం చేస్తుంది. అంటే ఈ ఇంద్రియాలన్నిటితోటి, కళ్ళతో ఏం చేస్తుంది, బాహ్య ప్రపంచాన్ని చూస్తూ అవన్నీ పోగేసుకుంటుంది. నువ్వు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు దుఃఖమే. ఎప్పుడైతే దుఃఖం మితిమీరి ఉందో అప్పుడు నీకు నీ లైఫ్ విసుగొస్తుంది. అందరికీ విసుగొస్తుంది అంటే రాదండి. ఇప్పుడు జనాలకి అందరికీ విసుగు రావట్లేదు. అందుకే భగవంతుడు ఏం చేశాడు అంటే, జ్ఞానంలోకి రప్పించాలంటే ఏదో ఒక కర్మ వాడికి పెట్టి, ఏదో ఒక రోగం వస్తే అప్పుడు జ్ఞానంలోకి వస్తున్నాడు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందేమో అని ఒక చిన్న ఆశ. కానీ అనుభవాలు చెప్పమన్నప్పుడు మాత్రం జ్ఞానం ఆత్మజ్ఞానం కోసం అని మర్చిపోయి మనందరం అనుభవాల్లోని ఆరోగ్యమే చెప్తాం. ఆరోగ్యం కోసం మొదలెట్టిన మనము ఆత్మజ్ఞానం కోసమే, ప్రేరణమే ఆరోగ్యం కోసం వస్తాము. కానీ ధ్యానం యొక్క ముఖ్యోద్దేశము
ఆత్మజ్ఞానం పొందడం కోసమే, దేహం ఉండగానే దేహిని దర్శించడానికే మనం దేహం తీసుకున్నాము, ఈ కర్మలు తెచ్చుకున్నాము, ఈ అనారోగ్యాలు మనకు వస్తున్నాయి అనేది గ్రహించినప్పుడు వాళ్ళు అసలైన ఆత్మజ్ఞానులేండి. ఖచ్చితంగా నేను చెప్తాను, ఎవరికి కోపం వచ్చినా సరే. ధ్యానం ఆరోగ్యం కోసం కాదు, ఆరోగ్యం ఒక కారణమే. ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చదువు కాదు, ప్రారంభ దశే. అలాగే మనందరము కూడా రోగంతో ధ్యానంలోకి వస్తే అది భగవంతుడే మనకు క్రియేట్ చేసి ఆ రోగం తెప్పించి, ఎందుకంటే మనం ధ్యానం దగ్గరికి వెళ్ళట్లేదు, ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించట్లేదు. అందుకని ఏం చేస్తాడు ఒక మన తండ్రి భగవంతుడు, మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఒప్పుకుని వచ్చాం ధ్యానం చేస్తాను, ఇదే చివరి జన్మ చేసుకుంటాను, ఆత్మదర్శనం పొందుతామని భూమి మీదకి వచ్చి యోగంలో లేకుండా భోగాల్లోని రోగాల్లోని కూరుకుపోయినప్పుడు ఆ రోగమే మనని ధ్యానం దగ్గరికి తీసుకొస్తోంది. ఇప్పుడు అక్కడ ఆగిపోకూడదు, అదేదో పెద్ద పని చేసినట్టు పెద్దగా పొందేసినట్టు చాలా మంది నాకు ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యం వచ్చిందని చెప్తారు. ఆరోగ్యం కాదు, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే మన తండ్రి మనం చూసి సంతోషిస్తాడు. దేహం ఉండగానే నువ్వు ఆయన్ని దర్శించగలిగితేనే అసలైన గొప్ప అసలైన యోగి లక్షణం అదండి. ఆరోగ్యం అన్నవి చిన్న చిన్న గిఫ్ట్లు, చిన్న చిన్న చాక్లెట్లు, అసలైన మేర్పర కోహినూరు వజ్రం ఆత్మజ్ఞానం పొందడమే. దానికోసం ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే, ఇవన్నీ నేర్చుకోవాలంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ రావడానికి. అయితే ఈ సత్యాన్ని నమ్మేక నువ్వు మిగతావన్నీ అసత్యమేదో సత్యమేదో చెప్పుకోవాలి. ఈ మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి, ఈ జ్ఞానేంద్రియాల వల్ల మన జ్ఞానం పెంచుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఈ జ్ఞానేంద్రియాలతో ప్రపంచ జ్ఞానం పొందుతున్నామండి. కానీ జ్ఞానేంద్రియాలతో ఆత్మజ్ఞానం పెంచుకోవడానికే ఒక యోగి ప్రయత్నించాలి. అయితే ఇదంతా కూడా మనం పెరుగుతున్నాము. పెరుగుతున్నది ఎలా ఉంది అంటే, ఈ ప్రపంచ జ్ఞానం ఎంత పొందితే అంత గొప్ప అనుకుంటూ డిగ్రీలు చదువుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ప్రపంచ జ్ఞానం ఎంత పొందినా చిట్ట చివరికి ఆత్మజ్ఞానం పొందడమే యోగి లక్షణము అని మనం సదా తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ విశ్వాన్ని ఎప్పుడూ కూడా దేవతలందరూ రక్షిస్తూ ఉంటారటండి, ఈ బ్రహ్మాండాన్ని వాళ్ళు. ఇప్పుడు చూడండి మన ఇండియా ఎలాగా సైనికులు రక్షిస్తున్నారో, ఈ విశ్వాన్ని కూడా ఎప్పుడు ఆ దేవతలు దేవుళ్ళు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా కూడా రక్షిస్తూ ఉంటారటండి. అలాంటి రక్షణ మనకి కూడా కావాలి, అంటే మనని రక్షించాలి వీళ్ళందరూ కూడా. అంటే నువ్వు సాధన చేసి ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మదర్శనం పొందాలి అనే తపన నీలో ఉండి నువ్వు ఈ చెప్తున్నాయన్నీ ఫాలో అవుతూ ప్రపంచకం మీద వైరాగ్యం, ఆత్మ మీద మరి ఆనందం, మమకారం పెంచుకున్న రోజున దానికి నువ్వు సాధన చేస్తూ ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ నిన్ను కూడా రక్షిస్తారు. ఇది చాలా ఖచ్చితంగా వశిష్ఠులు వారు చెప్పారండి. ఈ సృష్టిని ఆ దేవతలు దేవుళ్ళు ఎలా కాపాడుతున్నారో ఒక జ్ఞానిని కూడా వీళ్ళందరూ కాపాడుతూనే ఉంటారట. మీకు తెలుసో లేదో, బుద్ధుడు ధ్యానం చేస్తుంటే సమస్త దేవతలు ఆయనకి కాపలా ఉండేవారటండి. ఎందుకు, ఈయన ఆత్మజ్ఞానం పొందినప్పుడు, ఈయన ఆత్మదర్శనం పొందినప్పుడు, పొందాక భూమి మీదకు వెళ్ళి చెయ్యాల్సిన పని ఆయన చేస్తాడు అని ఆయన ధ్యానానికి ఎక్కడ ఆటంకం కలగకుండా సమస్త దేవతలు ఆయన్ని కాపాడారు. అంటే ఆ తల్లి గర్భంలోకే, ఆ తల్లి కడుపులో నిద్రపోతుంటే, ఒకసారి బుద్ధుడి తల్లి యశోధర నిద్రపోతుంటే ఆవిడ ఆత్మను పైకి తీసుకువెళ్ళి అడుగుతారట, నీ గర్భంలో ఈ ఆత్మను ప్రవేశపెడుతున్నావు లోక కళ్యాణం కోసం అని ఆవిడ పర్మిషన్ తీసుకుని ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టారు. మరి ఆయన ధ్యానం చేసి ఏ జన్మలో ఏది చేసినా పుట్టాక భూమి మీదకి వచ్చాక సాధన కొంత చేసాకే అది ఆ మాయ పోతుంది అనుకోండి. మరి అలాగని ఆయన సాధనకు బయలుదేరిపోయాడు, సాధన చేస్తున్నాడు, శరీరం శుష్కించిపోతుంది,
ఆయన మరి అడవిలో కూర్చుని చేస్తున్నాడు ఏ భయం లేకుండా, ఏ సింహం ఏ పులో వచ్చి తినేస్తాదేమో అని సమస్త దేవతలు ఆయన చుట్టూరు కాపలా ఉండేవారటండి. ఆయనకి ఏ అపాయము రాకుండా, ఎండలో ఎండిపోకుండా, వర్షంలో తడిచిపోకుండా కాపలా కాస్తూ దేవతలు రక్షించారటండి ఆయన. మరి ఎలా రక్షిస్తున్నారు అంటే ఈయన విశ్వానికి జ్ఞానం అందిస్తాడు, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని పోగొడతాడు, అందుకే ఆయన పూర్ణంగా సాధన పూర్తి అయ్యే వరకు రక్షించారటువంటి దేవతను. మరి శరీరం ఎక్కడ పోతుందో అని సుజాత నావంటి ప్రకృతి దేవతలకు నైవేద్యం పెట్టినప్పుడు అక్కడే ఉన్న వాళ్ళు ఇక ఈయనకు కూడా ఆవిడికి సంతానం లేదటండి. సుజాత నావుడికి ఆవిడ సంతానం కలిగితే ప్రకృతి దేవతలకి పరమాణు వండి నివేదన చేస్తాను అని చెప్పి ఆవిడ పరమాణు వండుకుని అడవిలోకి వచ్చిందటండి ప్రకృతి దేవతలు నివేదన చేయడానికి. అప్పుడు ఈయన శుష్కించిపోతున్నాడట సాధన చేస్తూ. అయ్యో ఇలాగా ఎండిపోతే ఈయన శరీరం ఏమి నిలబడుతుంది అని ఆయన ఆయన లేపి పరమాణం ఇచ్చిందటండి. శరీరం లేకుండా ఏం చేస్తావయ్యే చచ్చిపోతే మధ్యలో అని ఆవిడ కూడా చెప్తే అప్పుడు పరమాణం తిన్నాడట ఆలోచించుకుని. అప్పుడు మళ్ళా దేహం నిలబడి ఆ రాత్రికే ఆయనకి మూడు జాముల్లోనే అన్నీ తెలిసిపోయాయటండి. అంటే చూడండి సాధకుడికి ఎప్పుడు కూడా ఆ దైవీ దేవతలందరూ కూడా మరి బ్రహ్మాండాన్ని ఎలా కాపలా కాస్తూ నడిపిస్తున్నారో మన్ని కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటారండి. అందుకే ఎన్ని తెలుసుకున్నా ఏది చేసినా మనం చేయాల్సింది ఎప్పుడు మనం చేస్తూ సాధన ముందుకి వెళ్ళవలసిందే. ఎప్పుడైతే నీకు జ్ఞానం పొందేవో అప్పుడు నీలో ఉన్న అజ్ఞానాన్ని నీకు నువ్వుగా, అంటే అజ్ఞానం పోవడం అంటే తీసి పక్కనెట్టడం కాదండి, ఒక గదిలో చీకటి ఉంది, ఆ చీకటి పోవాలి అంటే వెలుతురు రాగానే ఎవరూ చెప్పకుండా ఆ చీకటి బయటికి వెళ్ళిపోతుంది, వెళ్ళదు. ఎప్పుడైతే చీకటి పోయింది అంటే అక్కడ దీపం ఉంది అని అర్థం. అలాగే మనలో జ్ఞానం ప్రకాశం ఉన్నప్పుడు మనకే తెలియకుండా అజ్ఞానం, ఎందుకంటే అది పోయిందా లేదా అనేది మనం మనమే చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఇదివరకు పూజలు చేసేవాళ్ళమి, అవసరమైతే అబద్ధాలు ఆడేసేవాళ్ళమి, లేకపోతే ఎదుటి మనిషిని దబాయించేసేవాళ్ళమి. ఇప్పుడు మనకి జ్ఞానం పెరిగాక ఏం చేస్తున్నాం, విగ్రహంలో ఏదీ లేదు, అది సృష్టిలో పరిణామ క్రమంలో ఆత్మ నేర్చుకోవడానికి విగ్రహం వచ్చింది, కానీ ఆ విగ్రహమే దేవుడు కాదు అని తెలుసుకుంటూ తెలుసుకుంటూ మరి ఇంకా విగ్రహారాధన మానేసి ఆత్మారాధనలోకి మనం వచ్చామా లేదా. అయితే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇక్కడ మనకి మధ్య మధ్యలో పరీక్షలు ఉంటాయండి. ఏంటంటే ఆ ప్రకృతే మాయగా వచ్చి కొన్ని వస్తువుల మీద ఆశ పుట్టించడానికి ప్రయత్నిస్తుంది. అలా పుడుతున్నప్పుడు నీకు నువ్వుగా ఎరుకులో ఉండాలి. ఏంటి, నేను మళ్ళా ప్రపంచక వస్తువుల మీద ఆశ పెంచుకుంటే మళ్ళా నా జీవితంలో ఒక అడుగు వెనక్కి పడిపోతుంది అని మనం గుర్తించుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఒక జ్ఞాని ఎలా అనుకోవాలంటే ఇది సత్యమా నిత్యమా, సత్యం కాంది మనం దాన్ని ఆశించక్కర్లేదు. ఏదైనా వస్తుంది అంటే నాకు ఇది జ్ఞానానికి ఉపయోగిస్తానా, ఆత్మజ్ఞానానికి పెరుగుతానా అని అనుకోవాలి. దీనివల్ల నాకేమైనా శాశ్వత సుఖం వస్తుందా, శాశ్వత సుఖం రానిది ఏది కూడా ఒక జ్ఞాని కోరుకోకూడదు. శాశ్వత సుఖం ఉన్నదే మనం కోరుకోవాలి. ఎప్పుడు కూడా జ్ఞాని ఎట్లా ఉండాలి అంటే అన్నిట్లోని ఉంటూ ఏది అంటించుకోకుండా తన ఆత్మతో తన అనుసంధానం అవ్వాలి అని కోరుకోవాలి. అంటే నేను ఆత్మని అనుకున్నవాడు దైవంగా మారతాడు, నేను శరీరాన్ని అనుకున్నవాడు మానవుడిగా మిగిలిపోతాడు, తన శరీర సుఖం కోసం పక్క వాళ్ళని హింసించిన వాడు రాక్షసుడిగా మిగిలిపోతాడు. అందుకే మూడు విధాలుగా ఉంటుంది, తన కోసం తన సుఖం కోసం విసిగించిన వాడు రాక్షసుడైపోతాడు, తను శరీరం అనుకుంటే మానవుడిగా ఉంటాడు, తాను ఆత్మని అనుకుంటూ సాధన చేసిన వాడు దైవంగా మాధవుడిగా మారతాడు. అందుకే ఈ మూడు మార్గాలు ఎప్పుడు యోచన చెయ్యాలి. నాకు సుఖం కోసం నా ఆనందం కోసం నేను ఎవరినైనా బాధ పెడుతున్నానా అని అనుకుంటాం, అంటే నాకు ఈవేళ తినాలనుందని తింటావు, కరెక్టే ఉన్నప్పుడు తిను, కానీ అక్కడ పక్కవాడికి కూడా ఇవ్వకుండా నువ్వే తింటే
వాచ్య శబ్దం. నీది నువ్వు అనుభవించు. అందుకే సృష్టి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, నీకు నువ్వు సుఖపడితే ప్రకృతి, ఎదటివాడిది లాక్కుంటే వికృతి, నీది ఎదటివాడికి ఇస్తే సనాతన ధర్మం అవుతుంది, సంస్కృతి అవుతుంది. మళ్ళా చెప్తున్నాను, నీది నువ్వు అనుభవిస్తే ప్రకృతి, ఎదటివాడిది లాక్కుంటే వికృతి, నీది ఎదటివాడికి ఇచ్చినప్పుడు సంస్కృతి అవుతుంది. సంస్కృతి అంటే చాలా గొప్ప పదం, సనాతన ధర్మం అది. నీది కూడా ఎదటివాడికి ఇచ్చేవనుకో, అది చాలా ధర్మం, సనాతనమైందటండి, అది సంస్కృతి. అందుకని నీ ఆనందం కోసం ఎదటివాడిని హింసిస్తే రాక్షసుడిగా మిగిలిపోతావు, నీ ఆనందం కోసం నీకు నువ్వు కష్టపడితే తప్పు లేదు. నీది కూడా ఎదటివాడికి ఇచ్చేవంటే అప్పుడు నువ్వు దైవంగా మిగిలిపోతావు. అందుకే ఎప్పుడు కూడా నీది ఎదటివాడికి ఇవ్వాలి, ఆ ఇచ్చినప్పుడే నువ్వు దైవంగా ఎదగాలి. నేను శరీరం కాదు ఆత్మనని ఎరుకలో ఉంటేనే ఒక జ్ఞానిగా ఒక దైవంగా మారగలవు, కానీ అంతవరకు నువ్వు మారలేవు. అందుకని ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే, నా సాధనా మార్గంలో నా ఎదుగుదలకి ఏదైనా ఆటంకం కలుగుతుందా అని ఎప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు హేళన చేసే వాళ్ళని పట్టించుకోగలద్దండి. అధములని, శక్తిహీనుల్ని, అజ్ఞానుల్ని, వీళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. అలా పట్టించుకుంటే మనం దైవాలం కాలేమండి. ప్రతి వాళ్ళని పట్టించుకుంటే ఏంటంటే, వాళ్ళు మానవులు, కొంతమంది అధములుగా ఉంటారు, కొంతమంది పిచ్చివాళ్ళలా ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు, మూర్ఖత్వంతో ఉంటారు. వాళ్ళనే మాటలకి మనం ఎప్పుడు పట్టించుకోకూడదు. యోగి ఎప్పుడు ఎదుటివాడి మాటల్ని పట్టించుకోకుండా తనలో ఉన్న ఆత్మని దర్శిస్తూ, అంటే మనకిప్పుడు దర్శనం కలగట్లేదు కాబట్టి నాలో ఆత్మ ఉంది, అది నేనే, ముందు నాలో అంటాం తర్వాత అది నేనే అని తెలుసుకున్నప్పుడు, నేను దైవాన్ని అని భావిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎదుటివాడిని, ఆ దేహాన్ని అంటున్నారు వాళ్ళు, ఆ దేహ స్థితిలో ఉన్న వాళ్ళు మన దేహాన్నే నిందిస్తారు, అంటే దేహపరమైకి వచ్చినాయి అన్ని కూడా. అందుకని ఎవ్వరి మాట పట్టించుకోకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, మనని ప్రోత్సహించే వాళ్ళు, మనని అప్రిషియేట్ చేసేవాళ్ళు, అంటే మనం ధ్యానం చేస్తున్నాం, వీళ్ళు చాలా జ్ఞానవంతులు, వీళ్ళు ధ్యానం చేస్తున్నారు అని అలాంటి వాళ్ళ సహవాసంలో ఉండాలి. అంతేకాని మన ధ్యానాన్ని చెడగొట్టేసి మరి వాళ్ళ వైపు లాగిన వాళ్ళ స్నేహాన్ని మనం ఎప్పుడు వదిలేయడమే మంచిది. మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి, మంచి గురువుల్ని ఎంచుకోవాలి. నేను శరీరం కాదు ఆత్మని అని నిరంతరము ఆ చైతన్యాన్ని పెంచుకోవాలి. అలా అనుకున్నప్పుడు మనలో చైతన్యం పెరుగుతుంది. అలా అనుకోకుండా నేను దేహం అనుకుంటే మన చైతన్యం పరిధి తగ్గిపోతూ ఉంటుంది. మన ఆత్మశక్తిని పెంచుకోవడం అంటే ఇదేనండి. ఈ లక్షణాలన్నీ ఉంచుకుంటూ మన ఆత్మ దర్శనం కోసం మనం ప్రయత్నించాలి. ఇది జ్ఞాని ఇట్లా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు.